పనికి మళ్ళీ రాళ్ళని నమ్ముకుని ఉద్యోగం ఓడగొట్టుకోవద్దా అంటే నా మాట విన్నావా? ఎస్ఐ తీరుతా ఎస్ఐ తీరుతా అని సస్పెండ్ అయి కూర్చున్నావు. అసలు నీలాంటి దద్దమ్మకు పిల్లలే వాళ్ళనుకోవడం నాదిరా? నాది బుద్ధి తక్కువ. ఏ డూకుండలవాడా వెంకటరమణ, ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పాయా? మందు కొట్టిన చాలా కంట్రోల్ గానే అడుగుతున్నాను. అసలు ఉన్నావా లేవా? ఓకే, ఉన్నావే అనుకున్నా. నేనే నిన్ను నమ్ముకున్నాను కదా, మరి నువ్వు నా కోరిక ఎందుకు తీర్చలేదు? అసలు నిన్ను నేను ఏం అడిగాను? కోట్లకి కోట్లు పోగు చేసి జనం డబ్బు కాజేసి మంత్రి పద అడుగానా? రంగునీళ్ళు మా ముఖాన పోసి అసలైన మందులు బ్లాక్ లో మీ బిల్డింగ్లు కట్టుకున్న గవర్నమెంట్ డాక్టర్ గంగరాజు సెటప్ చేయమన్నాను. డబ్బు కోసం తెల్లటి న్యాయానికి నల్లగుడ్డ కట్టి న్యాయ దేవతను నర్రెడ్డుకు నెట్టేసిన ఓ న్యాయమూర్తుల సీమన్నా. లేదే, ఒకే ఒక ఎస్ఐ పోస్ట్ ఇప్పించి సామి అని ప్రార్థిస్తే ఉన్న ఉద్యోగం ఓడగొట్టి నన్ను సస్పెండ్ చేస్తావా? అందుకే ఈ రోజు నుంచి నీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నాను. నీకు నాకు రామ్ రామ్. మళ్ళీ దేవుడి పేరే వస్తుందేంటి? సారే, ఈ రోజు నుంచి నాకు ఈ ఉద్యోగం వద్దు, ఏ ప్రమోషన్ వద్దు, ఈ తాయితలు వద్దు. నాకెవరు లేరు. రమణా, ఎవరా అది? మర్యాద లేకుండా ఏమిటా పిలుపు? నాకు ఉద్యోగం పోయిన లోకుగా ఉందా? అయినా ఇక్కడికి ఎవరు వస్తారు రబ్బా? ఒకవేళ ఏడుగుండ్ల వెంకటేశ్వరుడే నా నోటికి భయపడి డైరెక్టర్ గా వచ్చేస్తున్నాడా? రని, ఫేస్ టు ఫేస్ తెలిపొద్దే. వెంకటేశ్వరుడేనా? ఆత్మనే. ఆత్మవా? అర్థమైపోయింది. సినిమాల్లో హీరో కష్టాలు వచ్చినప్పుడు బాడీలోంచి బయటకు వచ్చి స్పీచ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది, ఆ టైప్ ఆత్మవా? నేను నా ఆత్మని. అబ్బని కాశీ మజిలీ కథలు. నేనేమన్నా నోట్లో వేలేసుకుని సీకే పసిపిల్లని అనుకున్నావా? ఏమో స్ట్రిక్ట్ గా ఉండే హెడ్ కానిస్టేబుల్ నే. ఎదుగా, ఆత్మనని పరమాత్మని నువ్వు బెదిరిస్తే నమ్మేంత మూర్ఖుణ్ణి కాదు. మర్యాదగా నువ్వెవరో చెప్ప, లేకపోతే జాకమ్మ డాస్క్ అయిపోతే. ఇప్పుడైనా అర్థమైందా? అంటే నువ్వు నువ్వు తీయనివా? కాదు, అవినీతిపరుల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీస్ ఆఫీసర్. నేను అనుకున్నది సాధించాలని నాలాగే నీ దగ్గరకు వచ్చాను. దయచేసి నా మాట. మందు కొట్టి నోటుకొచ్చినట్టు వాగాను. ఈ రోజు నన్ను వదిలేసి నీ కారడిన కోళ్ళుకు వస్తాను. అవి నాటుకోళ్ళు, నీకు డజన్ మేకపోతని బలిస్తాను. నేను దియ్యాన్ని నింపుతాన్ని కాదు, మారణము నుండి దేశాన్ని కాపాడుకోవాలనుకుంటున్నవాడు. ప్లీజ్ భయపడదు, నేనెవరో నా కథ ఏమిటో పూర్తిగా విన్నాను. Thank you.
ఇబ్రహీం వెంటనే కస్టడీలోకి తీసుకుందాం. మనం ఏమాత్రం తొందరపడ్డా వాడు జనాన్ని చంపచ్చు, లేదా తనే సూసైడ్ చేసుకోవచ్చు. ఆ రెండూ జరగకుండా వాడిని మనం పట్టుకోవాలి. సురేష్, ఈ మరణ హోమాన్ని ఇంత తాపకపోతే చివరికి శవాలు మొండుగొడలు ఈ దేశానికి ఆనవాళ్ళుగా మిలుస్తారు వీళ్ళు. చెప్పరా అశోక్, ప్లీజ్ చెప్పు. ఎవరు చేశారా పని? చూడు అశోక్, వాడి నుంచి నిజం రాబట్టడం మా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పని, అది మేం చేస్తాం కదా. మీరా? ఇంపాసిబుల్. వాడి నుంచి నిజం రాబట్ట లోపల నువ్వు ట్రాన్స్ఫర్ అన్న అయిపోతావు, లేదా వాడు ముసలోడన్న అయిపోతాడు. అంతవరకు మీరు ఆ కేసు తేల్చరు, మేము పడ్డ శ్రమంతా వేస్ట్. వేస్ట్ ఏముంది, తెలివిగా ప్లాన్ చేసి వాడిని పట్టుకున్నామని మీ బాస్ నేను తెగ పోగొట్టేస్తున్నాను.